హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము శ్రీరామనవమి రోజు రాముల వారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందుగా మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్లో 2022 శ్రీరామనవమి ఏ తేదీన వచ్చింది, పూజ ఏ విధంగా చేసుకోవాలో అన్నిటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అంతేకాకుండా ఈరోజు గడపకి ఏ విధంగా పూజించాలి, దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చూడండి. రాముల వారికి అరటి పండ్లంటే చాలా ఇష్టమండి, అందుకోసం శ్రీరామనవమి రోజు అరటి పండ్లని తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాకుండా ఈరోజు వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించటం చాలా మంచిది. రాముల వారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనము పెసరపప్పు తీసుకోవాలి. ముందుగా మనము పెసరపప్పుని తీసుకుని 2-3 సార్లు నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పెసరపప్పులో మంచినీటిని పోసి 1 గంట వరకు నాననివ్వాలి. ఈ పెసరపప్పుని వడపప్పు అని కూడా అంటారు, ఎందుకంటే ఈ ఎండాకాలంలో పెసరపప్పు తినటం వల్ల మనకి చలవ చేస్తుంది. అంతేకాకుండా ఎండ వల్ల కలిగే వడదెబ్బ నుండి మనల్ని ఈ పెసరపప్పు అనేది రక్షిస్తుంది. అందుకోసం మనము ఈ పెసరపప్పుని వడపప్పు అని కూడా అంటారు. పెసరపప్పు 1 గంట నానిన తర్వాత నీటిని తీసివేసి ఈ విధంగా 1 గిన్నెలోకి తీసుకొని ఆ తరువాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు పానకాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని మనం చాలా మెత్తగా ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి. ఆ తరువాత 10 మిరియాలు 2 యాలకులు తీసుకొని వాటిని కూడా బాగా మెత్తగా దంచుకోవాలి. ఆ తరువాత మనం పొడి చేసుకున్న బెల్లాన్ని 1 గిన్నెలో తీసుకోవాలి. మనం ఎంత బెల్లం అయితే తీసుకుంటున్నామో దానికి 3 రెట్లు నీళ్లు అనేది పోసుకోవాలి. బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత మనం ఆ నీటిని వడగట్టాలి. బెల్లంతో మనం ఏ నైవేద్యం చేసినా కూడా బెల్లం అనేది మనం డైరెక్ట్గా వేయకూడదు, ఎందుకంటే బెల్లంలో చాలా నలకలు అనేది ఉంటాయి. అందుకోసం మనం బెల్లంతో ఏ పదార్థం చేసినా కూడా వడగట్టి మాత్రమే వేయాలి. ఆ తరువాత మిరియాలు యాలకులను ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత మనం వడగట్టిన నీటిలో ఈ విధంగా ఈ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి పానకం అనేది సిద్ధమయ్యింది. వడపప్పు పానకం మనము ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు తప్పకుండా తులసి ఆకులను వేసి మాత్రమే మనము నివేదన అనేది చెయ్యాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయటం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.